సార్, రీసెంట్గా మనం చూసినట్లయితే మన స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి? జగన్ గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి. జగన్ గారు ఎందుకు అనుకుంటున్నారు సార్? దమ్మలో లీడర్ కాబట్టి. అంటే ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు అది కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదిని దానికి మీరు ఏమంటారు? అది విమర్శ కదా, ఇప్పుడు విమర్శ అన్నది విమర్శ అంతే. అది పొలిటికల్ లీడర్స్ అందరి మీద విమర్శ ఉంది, అది విమర్శ అంతే. అది అంటే అనుభవం లేదని కూడా చెప్పడం అనేది జరుగుతుంది, దానికి మీరు ఏమంటారు సార్? అనుభవం ఆల్రెడీ ఒక ఎలక్షన్ చూశారు, తర్వాత రెండో ఎలక్షన్, ఇది అనుభవం ఆటమే అదే వస్తుంది. అంటే జగన్ గారే సీఎం అయితే ఏ విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ రాజశేఖర్ లాగా వెళ్తుంది అనుకుంటున్నామండి. వైఎస్ఆర్ రాజశేఖర్ చేసిన అభివృద్ధి ఎలా ఉందో ఇంకా అదే ఫాలో అవుతాను తను, అదే నమ్మకం. దాని మీద ఇంకా బెటర్గా ఉండొచ్చు అని అందరు భావించేది ఏంటంటే రాజశేఖర్ మీద జగన్ గారి ఇంకా బాగుంటుంది అని చెప్పి అభిప్రాయం అండి. మనం చూసినట్లయితే మనకి స్పెషల్ స్టేటస్ రావడం అనేది విఫలం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అది కేంద్రం యొక్క విఫలం అండి, మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్దేనండి. అది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు విఫలం అండి, సాధించుకోలేకపోయాను. అంటే మనం చూసినట్లయితే కాంగ్రెస్ తన టీడీపీ కలిసిపోతుంది సార్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కలిసిపోవడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అసలు దాని యాంటీకి పుట్టిన పార్టీ అది, కాంగ్రెస్ యాంటీకి పుట్టిన పార్టీ. ఇప్పుడు దానితో కలిసిపోయింది, రేపటి దేనితోనే కలిసిపోద్ది, వచ్చి వైసీపీతో కలిసిపోయిన ఆశ్చర్యపడం అసలు లేదు. అంటే మనకి కాంగ్రెస్ కనుక ఎన్నికైతే మన స్టేట్కి ఏ విధమైన లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? ప్రజెంట్ కాంగ్రెస్ అన్నది ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి చెప్పలేమండి. అంటే మనకి రాష్ట్రం విడిపోవడానికి కారణం కాంగ్రెస్ అయింది, అదే కాంగ్రెస్ మళ్ళీ ఎన్నిక అవడే అవకాశాలు ఉంటాయంట? ప్రజెంట్ ఇప్పుడైతే ఉండవండి, ప్రజెంట్ ఇప్పుడైతే ఉండవు. ఒకవేళ జగన్ గారు కానీ సీఎం అయితే ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉందని మన స్టేట్కి? ఉండొచ్చండి, 99% ఉండొచ్చు. రీసెంట్గా చూసినట్లయితే జగన్ గారి మీద అటాక్ జరిగిందని చెప్పి అందరికీ తెలిసిందే, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది ముమ్మాటికి అది పొలిటికల్ హత్యనండి. అది అది హత్య చేయడానికి ట్రై చేశారు, కాకపోతే ఇంతవరకు అది మ్యాటర్ ఏంటి బయట రాలేదు. ఎవరు చేశారు ఏటి అన్నది ఇప్పుడు దాకా ఏది బయట రాలేదు, అంత సైలెంట్గా ఉంచారు. అలాగే మరి దేనికి అలా ఉంచారు అర్థం లేదు. జగన్ గారు అసెంబ్లీలో అది ప్రజల సమస్యలను పరీక్ష అది పట్టించుకోవట్లేదు, ప్రజల సమస్యల మీద ప్రశ్నించట్లేదు ప్రభుత్వం మీదని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ కాసేపు పట్టేపు కాసేపు మాట్లాడుతున్నారండి, ఆయన గురించి అభిప్రాయం ఆయనకే తెలియదు, మేమేం చెప్తాం ఆయన గురించి? అంటే 2014 ఎన్నికల్లో టీడీపీకి ఆయన సపోర్ట్ చేశారు, ఇప్పుడు స్వతహాగా బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు, దాని మీద స్వతహాగా అన్నది ఆయన ఎటు తెలుసుకోలేకపోతున్నారండి. సింగిల్గా అయితే పోటీ చేయడం కష్టం, ఏదో పాటు సపోర్ట్ చేయవలసిందే. ఒకవేళ ఆయన ఏమైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారండి? లేవండి. అంటే జగన్ గారితో పోటీ పడే అర్హత ఆయనకు ఉందా? లేదండి, జగన్ గారితో పోటీ అర్హత లేదండి అసలు. మీరైతే ముఖ్యంగా జగన్ గారే సీఎం అవ్వాలని కోరుకుంటారు? కన్ఫర్మ్ అండి. రాష్ట్రం బాగుపడద్దండి, జగన్ గారు కానీ సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? చెప్తాను కానీ రాజశేఖర్ కంటే ఇది బాగుంటుందండి, రాజశేఖర్ కంటే ఆయన చేసేది అభివృద్ధి బాగుంటుంది. దమ్ముని నాయకుడు, ఏదైనా చేయగలడు, సత్తా ఉన్న నాయకుడు. సో జగన్ గారే సీఎం అవ్వాలని కోరుకుంటారు? కన్ఫర్మ్, 100%. థ్యాంక్ యూ.